కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు జాతీయ గీతాలాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, రేవంత్ అన్న ఫోరం నాయకులు మోహన్ నాయకులు మాట్లాడుతూ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది, తెలంగాణ రాష్ట్రం కోసం కూడా పోరాడింది కాంగ్రెస్ పార్టీ అని, కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని వారు తెలిపారు. దేశం కోసం సేవ చేసి దేశం అభివృద్ధి కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, ఉదయ్ కుమార్, పట్టణ అధ్యక్షులు వెంకట్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజా గౌడ్, బాపని వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 137వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు చిన్నశంకరపేట మండల హెడ్ క్వార్టర్లో పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ 137 సంవత్సరాల చరిత్రలో దేశానికి ఎంతో సేవ చేసేటువంటి నాయకులు అందించినటువంటి పార్టీ. మరి స్వతంత్ర పోరాటంలో కూడా భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది అమరులై మరి స్వాతంత్ర్యం గురించి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మరి నాయకత్వంలో కూడా అన్ని కులాలను ముందు ఉంచి ఎస్సీ ఎస్టీ మరి బీసీ ప్రధానమంత్రులు కానీ పార్టీ అధ్యక్షులు కానీ చేసినటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీని. అదేవిధంగా మరి దేశం కోసం ప్రజల కోసం పాటుపడే పార్టీ తప్ప స్వార్థం గురించి కానీ పదవుల గురించి కానీ ఆరాటపడేటువంటి పార్టీ కాదు. మరి ఇద్దరు ప్రధానమంత్రులతో మరి దేశ ప్రజల కోసానికి ప్రాణాలు అర్పించినటువంటి ఘనత మా కాంగ్రెస్ పార్టీదే. ఏమంటే ప్రాణం పోయినా సరే కానీ మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ, అవకాశం కోసానికి మరి ఏదో హామీలు ఇచ్చి మర్చిపోయే పార్టీ కాదు. ఆ ఘనత మా పార్టీకి ఉన్నది. కాబట్టి ఇక ముందు కూడా మరి అమరులైనటువంటి నాయకుల ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని ముందుకు తీసుకొని 137వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ మహావృక్షమే ఈరోజు భారతదేశం స్వాతంత్రం ఇచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ప్రసాదించిన పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారతదేశంలో అయినా మా రాష్ట్రంలో అయినా జరుగుతున్న అవినీతి అక్రమాల పాలనను అంతమొందించడానికి 2023-24 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశంలో మంచి ఒక పాలన అందించడానికి, సుచిత్ర పాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికులుగా కష్టపడి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నాయకత్వంలో కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఇక్కడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కానీ అందరం ఒక స్థాయి కష్టపడి ఒక సైనికులకు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి సాయంత్రంలో కృషి చేస్తామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాము.